విరూపాక్ష మూవీ ఎలా ఉందో మన వీడియోలో చూద్దాం స్ట్రైట్ గా కథ గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మధ్య రుద్రవనం అనే ఓ గ్రామంలో అనుమానాస్పద హత్యలతో భయానకంగా మారుతుంది హత్యలు ఎవరు చేశారు గ్రామానికి చేతబడి ఎందుకు చేశారన్న వాటిని వెతుకుతూ హీరో చేసే ప్రయాణమే విరూపాక్ష సినిమా అసలు విరూపాక్ష అంటే రూపం లేని కన్ను అని అర్థం శివుడి పేరు రూపం లేని వాటితో హీరో చేసే సంఘర్షణ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది ట్రైలర్ చూశాక చాలా మంది విరూపక్షని కాంతారాతో పోల్చారు కానీ కాంతారా ఓ క్లాసిక్ విరూపక్ష రెండింటికి పొంతన లేదు విరూపక్ష చాలా వైవిధ్యంగా ఉంటుంది కథలో కొత్త క్యారెక్టర్స్ రావడం అలాగే ఊహించని ట్విస్టులతో సినిమా చాలా వేగంగా సాగుతుంది ప్రతి ఇరవై నిమిషాలకు కొత్త ధనంతో కథ సాగుతుంది ఒకవైపు థ్రిల్లర్ జోన్ లో కథ వెళ్తుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలలో అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో ఆ సమయంలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చాలా అద్భుతంగా తెరకెక్కించారు చేతబడులు నమ్మకాల గురించి ఈ సినిమా సాగుతుంది చివరికి ఆ గ్రామంలో జరిగే హత్యలకు కారణాలు ఛేదించడమే హీరో లక్ష్యం అలాగే తాను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి హీరో ఏం చేశాడు అనేది కథ ఇక కథ గురించి పక్కన పెడితే సినిమా స్క్రీన్ ప్లే విషయాలు మాట్లాడుకోవాలి ఇలాంటి సినిమాలకి బలం కథ కంటే కూడా స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం ఈ విషయంలో విరూపాక్ష సక్సెస్ అయింది సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది ఒకవైపు పుష్ప పనుల్లో చాలా బిజీగా ఉన్న సుకుమార్ మెగా ఫ్యామిలీ కోసం తేజ సినిమాకి స్క్రీన్ ప్లే ఇచ్చారు అసలు ఈ కథలో వచ్చే మలుపులు మనల్ని సీట్ లో కూర్చోబెడతాయి చివరి వరకు కథలో సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు దానిని హుక్ చేసి ఆడియన్స్ లాక్ చేయడంలో హీరో కూడా సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్ అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి ఇలాంటి కథలలో క్లైమాక్స్ ని అందరూ ముందుగానే ఊహిస్తారు సరిగ్గా అలాగే ఇక్కడ కూడా అంచనాలు తగ్గట్లే క్లైమాక్స్ పోర్షన్ సాగుతుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో అతని ఎఫర్ట్ మనం ఖచ్చితంగా గుర్తించాలి కానీ ఇక్కడ మరో విషయం ఉంది అది ఏమిటంటే కొన్ని సన్నివేశాలలో సాయి చాలా నీరసంగా కనిపిస్తాడు డైలాగ్ డెలివరీ కూడా అలాగే సాగింది బహుశా అతనికి జరిగిన ఇంజురీ వలన అతని డైలాగ్ డెలివరీ స్టైల్ మారింది అనుకొని సర్దుకోవాలి ఇక సంయుక్త కి ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ అలాగే గ్లామర్ ఇలా రెండు కోణాలలో చేసే అవకాశం లభించింది ఆమె ఈ సినిమాకి ప్లస్ అయింది ఆమె లక్కీ హీరోయిన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇక ఇలాంటి సినిమాలకి కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్ దానిని అద్భుతంగా నెరవేర్చాడు కెమెరా మ్యాన్ శామ్ దత్ సాయినుద్దీన్ ఆయన ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేశారు ముఖ్యంగా నైట్ సీన్స్ లో లైటింగ్ సూపర్ గా ఉంటుంది ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్నాథ్ తన తో సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి క్లైమాక్స్ లో వచ్చిన మ్యూజిక్ మనల్ని భయపెడుతుంది ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడా తగ్గలేదు సాయితేజ్ స్టామినా కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు ఇక ఫైనల్ గా సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ కార్తీక్ దండు తన దర్శకత్వ కళని నెరవేర్చుకున్నాడు ఒక మంచి సినిమా తీసి సూపర్ అనిపించుకున్నాడు ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన కష్టం కనబడుతుంది ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మేమైతే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాం మరి మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్